కర్నూలు జిల్లా పత్తికొండ మండలం ఆదోనిలో హోంగార్డ్ పై హత్యాయత్నం పాతకక్షల నేపథ్యంలోనే జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. తుగ్గలి మండలం కడమకుంట్లకు చెందిన భూపాల్ రెడ్డి హోటల్లో టీ తాగుతుండగా వైకాపా నేత అమర్నాథ్ రెడ్డి కారుతో ఢీకొట్టి చంపేందుకు యత్నించారని అన్నారు. కింద పడిపోయిన ఆయనపై రాడుతో దాడి చేసి తుపాకీతో కాల్చేందుకు ప్రయత్నించాడు. కాలు విరగడంతో రహదారి అవతల వైపునకు వెళ్లి బాధితుడు ప్రాణాలు రక్షించుకున్నాడు. గాయపడిన రామ్ భూపాల్ రెడ్డిని పత్తికొండ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా కడమకుంట్లలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు కుటుంబాల మధ్య గతం నుంచి ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి. ఆ కారణంగానే హతమార్చేందుకు యత్నించారని రామ్ భూపాల్ రెడ్డి తెలిపారు. కారణంగా హింసించడం, చివరికి చంపేదానికి కూడా ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే దీంట్లో అధికార పార్టీకి పోలీసు వ్యవస్థ అనేది కొమ్ముగాస్తుంది. వాళ్ళు అదుపు ఆగ్న లేకపోవడము, తర్వాత ఏమాత్రం పోలీసు అంటే లెక్క లేకుండా పోవడం జరిగింది. మరి పోలీసు డిపార్ట్మెంట్ చాలా కఠినంగా ఉంటే ఇట్లాంటివన్నీ జరగవు. ముఖ్యంగా ఇక్కడున్న ఎమ్మెల్యే దీన్ని బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎమ్మెల్యే అండ చూసుకుని ఈ విధంగా రెచ్చిపోతున్నారు. మరి గతంలో కూడా గ్రామాల్లో ఫ్యాక్షన్ ఉండి మరి హత్యలు ప్రతిహత్యలు జరిగి ఇప్పుడు గ్రామాల్లోనూ ప్రశాంత వాతావరణం ఉంది. తిరిగి పునరావృతం చేసే పరిస్థితి వచ్చింది.